నేను మా బోలా గారు చాలా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటి వరకు సంతానం యొక్క కోరిక నెరవేరలేదు, సంతానం కలగలేదు అని బోలా గారు నన్ను ద్వేషిస్తున్నారు. తెలియటం లేదు ఎప్పుడు సంతానం కలుగుతుందని. ఈ అడవిలో అన్ని జంతువులకి పక్షులకి వారి యొక్క సంతానం ఉంది. కేవలం నేను ఒక నిస్సహాయురాలిని. ఎన్నో సంవత్సరాల నుంచి సంతాన అదృష్టం దొరకలేదు. ఇదే చమ్మేలి మేక. ఎవరైతే తన దుఃఖాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతుందో అమాయకురాలు. చమ్మేలి మేక మొదట్నుంచి సంతానం కోసం పరితపిస్తుంది, కానీ ఇప్పటి వరకు సంతానం కలగనే లేదు. అప్పుడే ఒక సింహం పిల్ల గాయాలతో తన దగ్గరకు వస్తుంది. దాని కాళ్ల మీద చాలా పెద్ద గాయం తగిలి ఉంటుంది. ఆ గాయం నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అరే, ఇదైతే సింహం యొక్క పిల్ల, దీని కాళ్ళకి ఎంత పెద్ద గాయమైందో. చమేలి మేక ఆ సింహం యొక్క పిల్ల దగ్గరికి వస్తుంది. ఏమైంది బాబు, నీ కాళ్ళకు గాయం ఎలా తగిలింది? నాకు తోడెలు కరిపోయింది, అది నా వెనక పడింది, నన్ను ఆ తోడెల నుంచి కాపాడండి. అప్పుడు దూరం నుంచి ఎదురుగా ఒక తోడేలు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇది చూసి చమేలి మేక ఆ సింహం పిల్లను తీసుకుని ఇక్కడ నుంచి పరిగెత్తుకుంటూ తన చిన్న పాక లోపలికి వెళ్లిపోతుంది. చమ్మేలి మేక యొక్క భర్త బోలు మేక వస్తాడు. వచ్చేసావా దరిద్రపు తన? ఇంకా ఈ సింహ పిల్లను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? ఈ బాబుకి చాలా పెద్ద గాయం అయింది, వీడిని ఒక తోడేలు తరుముతుంది, అందుకనే నేను వీడిని నాతో తీసుకొచ్చా. రా బాబు, నేను నీకు గాయంపై ఆకుపసర రాస్తాను, నీ గాయం నయమైపోతుంది. అప్పుడే చమ్మేలి మేక ఆ సింహం పిల్ల గాయానికి ఆకుపసరు నూరి రాస్తుంది. సొంత పిల్లల్ని కనడం మాత్రం చేత కాదు, కానీ ఇతరుల పిల్లల్ని మాత్రం కాపాడుకోవాలనుకుంటుంది. దరిద్రపుదాయి, ఏంటో గాని ఎక్కడి నుంచి వచ్చి నా జీవితంలో పడ్డాదు. రోజూ లాగానే చమ్మేలి మేకకు శాపనార్థాలు పెడుతూ బోలూ మేక తన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతాడు. బోలూ మేక ఒక పచ్చదనంతో నిండి ఉన్న అడవిలో తన భార్య చమ్మేలి మేకతో కలిసి జీవిస్తూ ఉండేవాడు. ఆ అడవిలో చాలా ఎక్కువ జంతువులు పక్షులు వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉండేవి. చమ్మేలి మేక ఇంకా బోలూ మేక చాలా సంవత్సరాల నుంచి సంతానం కోసం పరితపిస్తుంటారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి సంతానము కలుగదు. దానికి మండిపడుతూ ఇప్పుడు బోలూ మేక కూడా చమేలి మేకపై ద్వేషంతో ఉన్నాడు. చమేలి మేక ఒక అమ్మలాగానే గాయపడిన సింహం పిల్లకు సేవలు చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ బోలూ మేక అడవిలో ఒక మూలన కూర్చుని నిరాశగా ఉంటాడు. అప్పుడే తన దగ్గరకు ఒక కుందేలు వస్తుంది. ఏంటి సంగతులు మేకన్నా, ఏంటి ఆలోచిస్తున్నావు? మీ భార్య ఎవరితోనైనా పారిపోయిందా ఏంటి? ఏం చెప్పాలి కుందేలన్నా, చమేలితో పెళ్ళయి నాకు 6 ఏళ్ళైపోయింది, కానీ ఇంతవరకు మాకు అసలు సంతానమే లేదు. ఏమి తెలియట్లేదు, చమేలికి ఎప్పుడు సంతానం కలుగుతుందో ఏంటో. ఇంకా నేను ఎప్పుడు తండ్రిని అవుతాను? ఒక మాట చెప్పనా మేకన్నా, మీరు ఆ చమేలిని వదిలేయండి, ఇంకా మరో మేకని పెళ్లి చేసుకోండి. నాకు అనిపిస్తుంది చమేలికి సంతానం లేదేమో అని. ఇంకా తను ఎప్పుడు సంతానం కలిగించలేదు కూడాను. ఇదంతా చెప్పి కుందేలు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కుందేలు చెప్పిన మాట అక్షరాల నిజం. నాకు అనిపిస్తుంది చమేలిని విడిచిపెడితేనే బాగుంటుందని. తనకు అసలు సంతానమే కలగట్లేదు. ఇప్పుడు ఎలాగైనా చమేలికి నా జీవితం నుంచి ఇంకా నా ఇంటి నుంచి తీసేస్తేనే నా జీవితం బాగుపడుతుంది. ఇక్కడేమో చమేలి మేక ఆ సింహం పల్లె దగ్గర కూర్చొని ఉంటుంది. మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. మేము అడవి దగ్గరున్న ఒక గుహలో ఉంటున్నాము. ఆడుతూ ఆడుతూ నేను అడవికి వచ్చేసాను, ఇంకా తోడేలు నాపై దాడి చేసింది. బాబు, అలా ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాల్సింది. ఒకవేళ నీకు ఏదైనా అయి ఉంటే మీ నాన్నగారు ఎంత బాధపడి ఉండేవారు. ఇప్పటి నుంచి నువ్వు ఒంటరిగా బయటకు వెళ్ళకూడదు. హా, నీ గాయం నయం కాకునే నేను మీ ఇంటి దగ్గర వదిలిపెడతానికి వస్తాను. 2 రోజుల వరకు ఆ సింహం పిల్లకు సేవలు చేస్తూ ఉంది. ఇంకా 2 రోజుల తర్వాత సింహం ఇంటి బయట నుండి తన బాబుని దూరంగా వదిలేసి వెనుకకు తిరిగి తన ఇంటికి వెళ్లిపోతుంది. ఇంకా తన ఇంటికి రాగానే తలుపు దగ్గర బోలూ మేక నిలబడే ఉంటుంది. అరే దరిద్రపు దానా, ఎక్కడికి వచ్చేస్తున్నావు? అక్కడే ఆగు. ఏమైందండి? ఇక నేను నా ఇంట్లో ఇంకా నా జీవితంలో ఉండనివ్వును. నువ్వు అసలు గుడ్డిరాలువి, సంతానం కూడా కలిగించలేవు, ఇంకా నన్ను ఆనందంగా కూడా ఉంచలేవు. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇంకా ఈ రోజు తర్వాత ఈ దరిద్రపు మొహం నన్ను ఎప్పుడూ చూపించొద్దు. లేదు బోలూ గారు, నన్ను మీ జీవితం నుండి పంపేయద్దు. నేను మీ ఎదురుగా చేతులు జోడించి వేడుకుంటున్నాను మిమ్మల్ని. చమేలి మేక బోలూ మేకతో వేడుకుంటూ ఉంటుంది, కానీ బోలూ మేక మాత్రం తన మాట ఒక్కటి కూడా వినదు. ఇంకా చమేలి మేకను ఇంటి నుంచి గెంటేస్తూ అక్కడ నుంచి వెళ్ళగొడతాడు.
చమేలీ మేక ఏడుస్తూ ఏడుస్తూ దూరంగా కొండల ప్రాంతంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక రాయి దగ్గర కూర్చుని ఏడవటం మొదలు పెడుతుంది. ఇలా ఎందుకు జరిగింది నాకు? నా భర్త తన జీవితం నుంచి నన్ను శాశ్వతంగా దూరం చేశాడు. చమేలీ మేక చాలా ఏడుస్తుండగా అప్పుడే అక్కడకు ఆ ప్రాంతంలో ఉండే ఒక జింక వస్తుంది. ఆ ప్రాంతంలో కూడా ఇంకా చాలా పక్షులు జంతువులు నివసిస్తున్నాయి. అప్పుడు జింక చమేలీ మేకను బాధకు కారణాన్ని అడుగుతుంది. చమేలీ మేక జింకకు జరిగిన విషయమంతా వివరిస్తుంది. నీకు చాలా అన్యాయం జరిగింది చెల్లి. నీకు అతి తొందరలోనే సంతాన భాగ్యం కలుగుతుంది. నీ భర్తతో నువ్వు కలిసి చాలా నీ జీవితం సంతోషంగా మళ్ళీ గడపాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు ఆ జింకలాగా మిగతా జంతువులు పక్షులు చమేలీ మేక స్నేహితులవుతారు. కొన్ని రోజులు అలాగే గడిచిపోతాయి. ఒకరోజు అకస్మాత్తుగా చమేలీ మేక కడుపులో చాలా నొప్పి రావటం మొదలవుతుంది. దాని కడుపు పెద్దగా అయిపోతుంది. ఇంకా దానికి వాంతులు అవడం మొదలవుతుంది. అప్పుడే అక్కడకు కొన్ని జంతువులు వస్తాయి. చమేలీ చెల్లి, ఏమైంది? ఎందుకు వాంతులు అవుతున్నాయి? తెలియటం లేదు, ఉదయం నుంచి నా కడుపులో చాలా నొప్పిగా ఉంది. మేకక్క, మీ పొట్ట చాలా పెద్దగా అయిపోయింది. నాకు అనిపిస్తుంది మీరేదో శుభవార్త ఇవ్వబోతున్నారేమో. ఏంటి, మేక చెల్లి తల్లి కాబోతుందా? అవును జింక చెల్లి, మేకక్కకి ఉన్న లక్షణాల బట్టి చూస్తే తను గర్భవతి అని తెలుస్తుంది. నేను గర్భవతిని అయ్యాను. ఆ మేక చెల్లి, నువ్వు తల్లివి కాబోతున్నావు. చాలా చాలా శుభాకాంక్షలు మేక చెల్లి. అక్క, నేను తల్లిని కాబోతున్నానా? నేను తల్లిని కాబోతున్నానా? చమేలీ మేక సంతోషంతో చాలా ఆనందిస్తుంది. నేను ఈ సంతోషకర వార్త బోలు గారికి చెప్పాలి. ఈ విషయం తెలిస్తే బోలు గారు ఆనందంతో గంతులు వేస్తారు. అప్పుడు చమేలీ మేక చాలా ఆనందంతో బోలు మేక దగ్గరకు వెళ్తుంది. అడవి అక్కడి నుంచి చాలా దూరం. చమేలీ మేక వేగం వేగంగా అడవి వైపు వెళ్తుంది. సగం దూరం వెళ్లిన తర్వాత చమేలీ మేక అలసిపోతుంది. చాలా అలసటిగా ఉంది, కొంచెం సేపు సేద తీర్చుకుంటాను. చమేలీ మేక ఒక చెట్టు నీడలో కూర్చుంటుంది. అప్పుడే అక్కడకు ఒక ఆకలితో ఉన్న సింహం వస్తుంది. ఇంకా చమేలీ మేకకు ఎదురుగా వచ్చి నిలబడతాడు. దాన్ని చాలా క్రూరంగా చూస్తుంటాడు. ఈ మేక చాలా లావుగా తాజాగా ఉంది, దీన్ని తింటే జన్మధన్యమైపోతుంది. ఓరి దేవుడా, ఈ సింహం ఎక్కడి నుంచి వచ్చింది? మేక, ఇప్పుడు నీ దినాలు నిండిపోయాయి. నాలుగు రోజుల నుంచి నేను వేట కోసం ఆకలితో దాహంతో తిరుగుతున్నాను. అందుకే ఈరోజు నిన్ను తిని నా ఆకలిని తీర్చుకుంటాను. సింహమన్నయ్య, నీకు ఈ అడవిలో చాలా జంతువులు దొరుకుతాయి. నేను నీ ఎదురుగా చోతులు జోడిస్తున్నాను, నన్ను చంపద్దు. లేదు, నేను నిన్నే తింటాను మేక. సింహమన్నయ్య, నేను గర్భవతిని. ఇంకా నేను తల్లిని కావాలనే నా ఈ కోరిక చాలా సంవత్సరాల తర్వాత తీరబోతుంది. నేను ఈ సంతోషమైన వార్త నా భర్తకు చెప్పటానికి వెళ్తున్నా. నేను నిన్ను విన్నవించుకుంటున్నాను, నన్ను వెళ్ళనివ్వు. లేదు లేదు లేదు, నేను నిన్ను వదిలిపెట్టనుగా. ఇప్పుడు నువ్వు ఆహారంగా మారిపోతున్నావు. చమేలీ మేక సింహం ముందు వేడుకుంటూ ఉంటుంది. కానీ సింహం తన మాటను వినడు. అప్పుడు చమేలీ మేక చావుకు ఎదురుగా నిల్చొని తన భర్తను గుర్తు చేసుకుంటుంది. సరే సింహమన్నయ్య, ఈరోజు నా తలరాతలో చావాలనే ఉంది, కానీ చనిపోయే ముందు నా చివరి కోరిక తీర్చండి. చెప్పు, నీ కోరిక ఏంటో. నాకు దాహంగా ఉంది, నాకు కొంచెం నీళ్లు కావాలి. సరే, ఇక్కడే దగ్గరలో నా ఇల్లుంది, పద. నేను నీకు కడుపు నింపుగా నీళ్లిస్తాను, తర్వాత నిన్ను అక్కడే తినేస్తాను. సింహం చమేలీ మేకను తన ఇంటికి తీసుకెళ్తుంది. అప్పుడు మార్గం మధ్యలో వాళ్ళకి కొన్ని తోడేళ్లు కనపడతాయి. అరే వా, సింహంతో పాటు మేక. మిత్రులారా, పదండి, ఈ మేకని మనం చంపి తిందాం. తోడేళ్లు ఎలా అయితే మేకను చంపబోతాయో అప్పుడు సింహం మేకను తీసుకుని అక్కడి నుంచి పరిగెడతాడు. వాటి వెనకే తోడేళ్లు కూడా పరిగెడుతూ ఉంటాయి. అప్పుడు సింహం మేకను తీసుకుని తన గృహలోకి వెళ్లిపోతాడు. ఇంకా తలుపును మూసేస్తాడు. అప్పుడు అన్ని తోడేళ్లు ఆ గృహ ముందుకు వచ్చి నిలబడతాయి. అప్పుడే సింహం గృహలో చూస్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. నా పిల్లడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? శేరా, శేరా, ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు సింహం గృహలోకి కిటికీ నుంచి బయటకు చూస్తాడు. తన చిన్న బాబు తోడేళ్ల మధ్యలో నిల్చుని ఉంటాడు. అరే నా పిల్లడు, ఆ తోడేళ్లు నా పిల్లడిని చంపేవుగా.
అప్పుడే చెమ్మేలి మేక తలుపులు తీసుకుని బయటికి వస్తుంది. ఇంకా ఆ సింహం పిల్ల దగ్గర తోడేళ్ల మధ్యలో నిలబడుతుంది. తోడేళ్ళు, నీకు కావాలంటే నన్ను తినచ్చు, కానీ ఈ బాబును వదిలేయండి. తోడేళ్ళు ఆ సింహం పిల్లను వదిలేస్తాడు. ఇది చూసి సింహం కళ్ళ నుంచి కన్నీరు కారుతుంది. అప్పుడు తన పిల్లవాడు గృహ లోపలికి వస్తాడు. నా బాబు, నాన్న, మీరు ఆ మేకని కాపాడండి. ఆ మేకే నన్ను ఆ రోజు కాపాడి 3 రోజుల వరకు నా సేవ చేసింది కూడాను. ఆ మేకని ఎలాగైనా కాపాడండి నాన్న. వీడు సింహం యొక్క అదే పిల్లవాడు. ఎవరినైతే ఆ రోజు చమ్మేలి మేక తన ప్రాణాలు కాపాడిందో, ఇంకా తన గాయానికి పసురు రాసి తనకు సేవ చేసిందో, అప్పుడే తన పిల్లవాడి అన్ని మాటలు విని సింహం వేగంగా బయటకు వెళ్తుంది. ఇంకా అన్ని తోడేళ్లపై దాడి చేసి వాటిని గాయపరుస్తుంది. ఇంకా దాని తర్వాత అన్ని తోడేళ్లు అక్కడ నుంచి పరిగెత్తి పారిపోతాయి. నన్ను క్షమించు, నువ్వు నా పిల్లడిని కాపాడడం కోసం నీ ప్రాణాలే అడుపెట్టేశావు. నా పిల్లడిప్పుడే చెప్పాడు ఇంతకు ముందు కూడా నువ్వు వాడిని కాపాడావని. నన్ను క్షమించు మేకక్క, ఇప్పుడు నేను స్వయం నీకు నీ భర్త దగ్గర వదిలి వస్తాను. దాని తర్వాత సింహం చమ్మేలి మేకను అడవిలో తన భర్త అయిన బోలు మేక దగ్గరకు తీసుకువెళ్లి వదిలిపెడతాడు. అప్పుడు చమ్మేలి మేక గర్భవతి కాబోతున్న విషయం తెలుసుకుని బోలు మేక చాలా ఆనందిస్తాడు. దాని తర్వాత ఇద్దరూ భార్యాభర్తలు ప్రేమగా కలిసిమెలిసి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తాయి.